నీకు ఆ అమ్మాయి హాస్టల్ వాడుకోవటం. जबरदस्त खतरनाक कॉमेडी शो. सो मन फन फिल शो स्टार्ट చేయాలంటే ఆఫ్ కోర్స్ మన ఫన్ ఫిల్ జడ్జెస్ రావాలి కదా. ఇప్పుడు మన ముందు రాపోతున్నారు అవర్ పంచింగ్ క్వీన్ ఇంద్రజ మ్యామ్. కృష్ణ భగవాన్ గారు పెళ్ళంటే నూరెళ్ళ పంట అంటారు, కానీ ఇక్కడ మాత్రమే ఒకరికి అడుగడుగున మంటే. మరి ఆ మంటలో ఆపేజ్ కామెడీ ఏంటో చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పల్లవిరి. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. అయినా అండి, మీరు తొందరపడి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇలాంటివి ముందే చెప్పేయండి, ఎందుకంటే నేను పెళ్లి కొడుకుని కాదండి, మ్యారేజ్ బ్యూరో ఓనర్ ని మటాష్ మ్యారేజ్ బ్యూరో అని పెట్టాను అన్నమాట. సింబాలిక్ గా పెట్టాను, ఎందుకంటే పెళ్లి అయ్యాక ఎవరి లైఫ్ అయినా మటాష్ అయిపోద్ది కదా. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోద్ది. ఇదే ముహూర్తానికి బోల్డ్ అని పెళ్లిళ్ళు చేయాలి. ముదురు పోయిన సంబంధం అంటే తెలిసి ఉంటది మా బోర్డు మూతోడు. ఏంట్రా ఎంత కొబ్బరిలు మాట్లాడతావా, పెళ్లి చేసేది ఏముందో లేదా? వీళ్ళ తాతగారికి 100 కోట్లు ఆస్తుందండి. మనవుడు ఈ రోజు రాత్రి 12 లోపు పెళ్లి చేసుకుంటేనే 100 కోట్లు దక్కుతాయని వీలునామా రాసి పుట్టుకుమని పోయాడు. ఇంకా సేపట్లో గడువు తీరిపోద్ది, అందుకని ఏదో పెళ్లి కోసం తాపత్ర. నమస్కారం అండి. నమస్కారం. ఈయన పెళ్లి కొడుకు. వీళ్ళ అమ్మాయిని మీకు ఇద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఏం చదువుకుందా? నువ్వేం చదివావు? 4th క్లాస్ రెండు. మరి నీకేమో డాక్టర్లు ఇస్తారనుకుంటున్నావా? ఎవరన్నా నీ దిక్కుమాల పెర్ఫార్మెన్స్ లాస్ట్ లో మై డాక్టర్ కూడా ఇవ్వరు. విషయం తెలుసా, ఈయనకి ఇంకా పిల్లలు పుట్టలేదయ్యా. అమ్మాయి పుడితే నీకే ఇస్తానని చెప్పి ఒట్టేయించుకున్నారు ఈయన. అవును అల్లుడు గారు, చెప్పించి కొడతా ఏమనుకున్నావు? పిల్ల పుట్టిన తర్వాత నేనేం చేయాలరా? వెళ్ళి చైల్డ్ కేర్ సెంటర్ నడుపు, వెళ్ళి చైల్డ్ కేర్ సెంటర్ నడుపు. అది కాదయ్యా బాబు, అమ్మాయిని చూడమంటే మాంగారిని చూస్తాను. నువ్వు నాకు అర్థం కాదు. అమ్మాయిని చూసానంటే బాబు మీకు అర్థం కావట్లేదు. రెడీగా ఉంది సంబంధం. ఎక్కడ పలక్నామా ప్యాలెస్ చూసారా? అవును. దాని వెనకతలో సందులో ఒక ఈదరుగు మీద ఏర్పాటు చేశాను నేను. ఈదరుగు మీద? నీకు 100 కోట్లు వద్దా? ఈదరుగు మీద? అది ఈ ఎక్స్ప్రెషన్ ముందు రావాలన్నమాట. ఇదేంటైవా మరి తాటి రొట్టెలా ఉంది. నువ్వు తాటి రొట్టె అనో అనుకో, నువ్వు తాళి కట్టాల్సిన అమ్మాయికి కొట్టిందంటే రొట్టె రొట్టె అయిపోతావు తెలుసా నువ్వు? సరే సరేలే, మనకు కావాల్సిన ఆస్తి ఎవరైతే అండి, ఇటండి ఇటండి, అలా వెళ్ళిపండి. పెళ్లి కూతురు పేరు ఏంటో తెలుసా? ఏంటి? గౌండ్రుమణి. ఏమని? గౌండ్రుమణి.
పొద్దులు గారు టైం లో తొందర కాదని చెప్తాను. ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు. ఎవర్రా క్యాటరింగ్ అయినండి? నీ పెళ్లికి ఎవరు రారని తెలిసిన సరే 100 మందికి వండేశాను, వేస్ట్ అయిపోతా. మళ్ళీ క్యాన్సిల్ పెన్సిల్ అన్నామంటే నీకు ఆ కంగారు అక్కర్లేదు. మిగిలిపోయిన పార్సిల్ కట్టించుకుని మరి వెళ్తాడు. ఆడి గురించి నీకు తెలియదు. వెళ్ళరా బాబు. అలకపానుపు ఘట్టం ఒకటి ఉంది, అది చెయ్యాలి. ఇప్పుడు అలగాలి. ఆపుతావా? దరిద్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు నువ్వు కూర్చుని. అలగమన్నది నిన్ను కాదు, అమ్మాయి అలిగితే ముద్దుగా ఉంటది. సరే అలగమను. ఏం కావాలి? ఏం కావాలి? తెలీదా? తెలుసు. అమ్మాయి మీద అడుగుతాను. చెప్పనా ఏం కావాలి నీకు? ఒరే పెళ్ళి అయిన తర్వాత కొనిస్తానరా బాబా, టైం లేదురా, ముహూర్తం తెలియంట మొదలు పెట్టండి. ఆగండి. ఇది ఎలుగడు ఏంటి భయ్యా? ఏమైంది? అది ఎందుకు ఎలుగవు? ఏం కాదు చెప్ప. మీరు అడిగి గిఫ్ట్లు ఇచ్చుంటే వెళ్ళిపోతా. అసలు అమ్మాయిని తీసుకొచ్చింది నేను, నాకు ఇవ్వక్కర్లేదా ఇక్కడ గిఫ్ట్ ఏమని? సరే ఏం కావాలి నీకు? నాకు పల్సర్ బైక్ కావాలి. వాళ్ళు అందవేమో వాళ్ళు అందవేమో ఇచ్చి నేసుకుని వస్తాను నీకు. ఎందుకయ్యా? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇది కూడా నువ్వు కూడా అలిగేవా? ఏం కావాలి? నా మెడ బోసుగా ఉందండి. చూడు పొద్దున వాసిపోద్ది. హలో బాబాయ్, ఇది మళ్ళీ ఆపాడేంటి? ఏమైంది? ఈ రోజు ముహూర్తాలు చాలా ఉన్నాయి కదా కంగారులో. ఇక్కడికి రావాల్సిన అమ్మాయి ఇంకో కళ్యాణ మండపానికి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళాల్సిన అమ్మాయి ఇక్కడికి వచ్చేసిందండి బాబు. ఏం పర్లేదు, ఈ అమ్మాయి కానీ కుర్తి అమ్మాయి ఎవరో తెలుసా? అటాషా కొయిరాలని పాల పొగలు ఇలా గిల్లితూ పాలు వచ్చేస్తుంటాయి. సార్ తీసుకెళ్తాను, వెళ్ళి కూర్చొని చెప్తాను. అరే బంగారం దాని నీకు అక్కడ మంచి సంబంధం. వెళ్ళి పర్లేదు, కాదు ఇంకో మంచి సంబంధం. ఏదో పిండితే పాలు వచ్చేతాన్నా. మన ఎండలకే పొగలు పాలిపోయండి. పర్లేదు, పెళ్ళయ్యాక మామూలుగా వచ్చేస్తాయి. కూర్చొని చెప్తాను. ముహూర్తానికి టైం అవుతుంది. మండపం ఇక్కడ ఉంది, కొంప మునిగిపోయింది. ఏమైంది? నీ టమాటాలు రాసి ఇచ్చాను తమ్మని మీరు తేలేదు. టమాటాలు తేలేదా? ఇప్పుడు ఎలా రా మరి? ఎలాగే కంగారు నాకు నేను కదా. ఓ డైలాగ్ చెప్పండి. ఎన్ననక వాననక రేయనక రప్పనక. అవతలు రసం మరుగుతుంది, ఇలా అందులో కరివేపాకు. కరివేపాకు ఇక్కడ ఉన్నాడు కదండి. మరి పెళ్లి కొడుకుని పట్టుకుని కరివేపాకు గాడు కొత్తిమీర కత్తగాడు ఆడు ఒకటే అన్నాడు. ఇంకోటి యాడ్ చేశాడు. కానీ పెళ్లి కూతురు కొద్దిగా డల్లగా ఉన్నట్లేదు. దాని ముఖం ఎంతరా అమ్మా? ఏమైంది రే? నచ్చ చెప్పు. అయ్యో ఏమందరా రే? ఒరే ఏమైందిరా? అంటే ఒక గంట సేపు అక్కడ పీటల మీద కూర్చుంది కదండి. కూర్చుంది నా మొగుడు అంటే ఈ నేను ఫిక్స్ అయిందంట. చిన్నగా ఈ పీటల మీద కూర్చోలేకపోతున్నాను. ఏం కుదరదు, నేను పెళ్లి చేసుకుంటాను. ఏం రండి. అయ్యో బాబాయ్, ఇక సాంబార్ తయారు చేశాను, ములక్కలు పెట్టి అదిరిపోద్ది. ఇదేంట్రా కాడకాడ కింద వేస్తావు? కట్ చేసేయాలి కదా. కట్ చేస్తే గొంతు ఇరికిపోద్ది కదా. ఎలాగైతే అక్కడ ఇరుకుతో తెలుసా? కట్ చేసేయి. ఏమైందిరా? వాళ్ళిద్దరూ ఆ అబ్బాయినే చేసుకుంటానని చెప్తున్నా. అదేంట్రా బాబు, ముహూర్తానికి టైం దాటిపోయింది. మిస్టేక్ జరిగింది సార్. నువ్వు నాకు సంబంధం చూడమని చెప్పాను కదా, అక్కడే చాలా పెద్ద మిస్టేక్ చేశాను. ఇప్పుడు దీని పరిస్థితి ఏంట్రా? అసలు పరిస్థితి ఏంట్రా? ముహూర్తం దాటిపోయాక ఈ వీలునామా ఎందుకు? పెళ్లి జరిగితే ఏంటి? జరగ అయ్యా, నా వాచ్ గంట స్పీడ్ ఉంది. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అలా 4 కళ్యాణ మండపాలు తిరిగి ఎవరో ఒకరిని తీసుకొని వచ్చేస్తాను. ఏ హీక్కోటానికి పంతులు గారు ఎందుకన్నా మంచిది? మీరు కూడా వచ్చేసేయండి. ద్రవాత్రం రస్త్ర గురుగారు, పెళ్ళి ఎలా చెడిపోయింది కాబట్టి మంచి స్వీటో తయారు చేయను, చల్లబడండి. ఎంత చేసుకుందండి రా? కాకరకాయ స్వీట్ అండి, కాకరకాయ స్వీట్ అండి. ఇంద్రజమ్మ సూపర్ కాన్సెప్ట్ రాఘవ గారు.
బాగా ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఫ్లో చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, స్కిట్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. వెరీ గుడ్ కృష్ణ భగవాన్ సార్. నిజాన్ని చెప్పాలంటే ఇది చాలా కాస్ట్లీ స్కిట్. 4 టమాటాలు వాడిన స్కిట్ అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. మీకు ప్రైజ్ మనీ అక్కర్లేదని అర్థమైంది. రాఘవ మటాష్ మ్యారేజ్ బ్యూరో, అసలు అతనే పెళ్లి కోడి డ్రెస్ లో తిరగడం అనేది నాకు బాగుంది. బాగుంది రాఘవ గారు, థ్యాంక్ యూ సార్, ఎంజాయ్ చేసాం. జరగపోయేది ఊహించుకుంటే ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు, కానీ లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటే ఎంత ఫన్నీగా ఉంటుందో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ చలాకీ చండి అండ్ టీమ్. ఏంటంటే ఇంత పొడుగు పాట ఏమని కాదు, వద్దురా వద్దన్నారా. హలో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవన్నీ కామన్ అలవాటు అవన్నీ. ఏంటో ఒకసారి స్కిట్ కొట్టడం మొదలెట్టిన తర్వాత ఇక ఆగనే ఆగవు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే సంతోషంగా ఉంది, ఫోన్లు వచ్చాయి నలుగురు వచ్చి చెప్పేది లేదు, స్కిట్ కొట్టాం కదరా. అట్లా స్కిట్ కొట్టావా, ఏడగొట్టావా స్కిట్? ఏడగొట్టడం ఏంటి, నువ్వు సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇంట్లో ఉన్నావు కదా ఖాళీగా. ఇంట్లో ఉండడం బొంద, నేను ఇప్పుడే స్కిట్ కొట్టి ఇంటికి వస్తాను. స్కిట్ చేయట్లేదు, ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో కూరగాయలు, గ్యాస్ లేదు, ఏదో పని చేసుకొచ్చా నేను. అట్లా మనం ఇట్లా పిల్లల బొబ్బెల్లా ఊరుకుపోను. నేను ఇంట్లో ఉంటున్నానా? ఇంట్లో ఉంటున్నారు, ఖాళీ ఉంటున్నారు, కడుపులు కాలిపోతున్నాయి. పిల్లలు ఏవో 10 మంది ఉన్నారు మనకు. పిల్లలు కూడా ఉన్నారా మనకి? అమ్మో పిల్లలు దున్నపోతులకు కానీ మళ్ళీ పిల్లలు ఉండరా? డ్రైమే దున్నపోతులు పిల్లలు కనుక కాని, దున్నపోతులు పిల్లలు కనుక కాని. చక్కయ్యావా ఏమండి, ఏమైనా పని చేసుకోండి, మీరు ఖాళీగా ఉండొద్దండి, పుణ్యం ఉంటుంది. సరే ఏదో ఒకటి పని చేస్తా నేను, లోపలికి వెళ్ళు. కొడుతున్నాను కదా, ఎందుకు గొడవ పెడుతుంది? పని పాట లేని టీమ్ లీడర్ లేకుండా మంచిగా ఉంటారో నువ్వు? అది కాదురా, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనొచ్చు కదరా, ఎన్ని నెలలు ఇట్లా ఖాళీగా ఉంటావు నువ్వు? ఏం మనిషి అసలు బుర్రందా నీకు, నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారా? పెళ్ళాం ఉంది, దానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్ళాం ఉందా? ఒరే నీకు ఇంకా పెళ్లి కాలేదురా, 33 ఏళ్ళు ఇంట్లోనే ఉన్నావని ఊర్లో అందరూ ఆడు కొడుక తేడాగడ అంటున్నారా? మరి చెప్పబోయేవా తేడాగడనా? కొడుకు నేను చెప్పాలి కదా. ఎట్లా చెప్తారా పెళ్లి కాకుండా? ఏ పెళ్లి కాలేదంటే నాకు అర్థం కాదు, ఇప్పుడే పెళ్ళ ఉంది, అది అమ్మన బూతులు తిట్టాలింది, ఏదైనా పని చేసుకోమని చెప్పింది ఇప్పటిదాకా నాకు. ఎవరు తిట్టలేరా, వాళ్ళు కూడా తిడతారా నిన్ను? నీకు నిజంగా పెళ్లి కాలేదురా, పెళ్లి చేసుకోరా. నీకు బ్రెయిన్ పని చేయట్లేదు, నాకు పెళ్ళి అయింది. ఏ కలిసి ఉండు, నీకు పెళ్లి కాలేదురా, సిగ్గులేనోడా? బయటకు పోతే ఇడికి సిగ్గు లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా, టైమింగ్ లేదా, టీమ్ లీడర్ ఏనా తిడుతున్నారు తెలుసా? బయటికి రా చెప్తా, బయటికి రా చెప్తా. ఇప్పుడు కన్నా పెళ్లి చేసుకుని బాగుపడరా, ఊర్లో అందరు నన్ను తిడుతురు అని సరే మంచి పిల్లని చూడు. సరే ఏం లేదురా, బూతులు తిట్టిపోయి ఇప్పటిదాకా మా నాన్న. నీకు మీ నాన్న చచ్చిపోయి 10 సంవత్సరాలు అవుతుంది, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అసలు? ఒరే నువ్వు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకుంటున్నావు. ఇంత చేయడం, ఇంత చేసిన ఊహించుకుంటావు కదా, అలాగే ఊహించుకుంటున్నావు, అలాగే ఊహించుకుంటున్నావు. ఏదిరా ఇప్పటిదాకా మా నాన్న వచ్చాడు, బూతులు తిట్టాడు, మా నాన్న కూడా ఇదే చెప్తున్నాడు రా, నాకు పెళ్లి కాలేదని చెప్తున్నాడు. మీ నాన్న పోయి 10 సంవత్సరాలు అయింది, పోయినా సిగ్గు లేకుండా రావడానికి చంటి కాదు. ఏ బ్రహ్మండి, మీ నాయన తెచ్చి 10 సంవత్సరాలు అయింది, మీ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాడంట, ఎవరు చెప్పారంట? ఏ మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నువ్వన్నా చెప్పు అన్నా. ఏమని పెళ్లి చేసుకోవద్దని? నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. ఒక్కటి చెప్తా వినరా, మీ నాన్న లేడు, లేడు, నీకు పెళ్ళామే ఉంది, ఉంది, ఉన్నావు ఏకైక ఫ్రెండ్ నేను ఒక్కనే, ఒక్కడివే, ఇదే ఊహించుకో. కన్ఫర్మ్, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పెళ్ళాం ఉంది, మా నాన్న లేడు, కన్ఫర్మ్. మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడ ఒక 50,000 కట్టాలి, 50,000 రెడీ గుంచు. 50,000 50,000 తీసుకో, ఇచ్చేస్తావుగా? ఒరి ఇస్తాలేరా? తీసుకొస్తా ఉండు. హలో, వస్తున్నా, 1 మినిట్. పైసలు తీసుకుని పైసలు ఇవ్వా. ఎవరు నువ్వు? 50,000 తీసుకున్నావు, అప్పు తీసుకుంటే అప్పుడే తెలియదు. అవా ఇవన్నీ ఫాల్తూ ముచ్చట మాట్లాడదాం అని తీసుకో.
ఊరికే ఇంటి మీదకి రావచ్చు తీసుకుంటప్పుడు ఉండాయి ఇవన్నీ ఏ ఏ అరొక ఎవడో పిలకపోతే నేను పిలిస్తా క్యారెక్టర్లకు మళ్ళీ అరే డబ్బులు ఇంకా డబ్బులు రా ఇందాకే రాజుగాడికి ఇచ్చాను రాజుగాడు ఎవడరా అదే రా ఇంటి అనుకుంటాడు కదా రాజు వాడు దుబాయ్ వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంటాడు ఆయన వెళ్ళిన రావడానికి మళ్ళీ మళ్ళీ సిగ్గులేని చంటిగాడు కాదు వాడు ఇన్ని సార్లు చెప్పకు సందు దొరికింది కదా అని చండి ఈ డబ్బులు ఇవ్వాలి కదా ఈ డబ్బుల కోసం ఆవిడ నగలు కూడా తాకడి లేరకు నువ్వు ఎవడివి నడు బయలుదేరు నాకు తెలుసు నువ్వు బ్రహ్మను నాకు నా కళ్ళ ముందు కనబడకు నువ్వు అడుగుతున్నా నువ్వు ఆఖరిసారి గాడిగా జడ్జి చివరి సార్ అడిగినా కూడా నువ్వు నాకు ఏమి ఇవ్వక్కర్లేదు రూపాయి ఇవ్వక్కర్లేదు నాకు ఫ్రెండ్ ఉన్నాడు పెళ్ళ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు తండ్రి లేడు నేను రాజుగాడికి డబ్బులు ఎందుకు వచ్చాడు నాకు డబ్బులు ఇవ్వాలంటాడు ఇవ్వాలి కదా మరి నీ దగ్గర ఏమి అవ్వట్లే నేను అడగొస్తా నాకు అరే నానా చంటి ఇదిగోరా నీకు చూసిన సంబంధం నమస్తే అండి ఈడు చూడు చాలా బాగుంది పక్కకుండమ్మా నువ్వు చచ్చిపోయావు ఇట్లాడు ఎవరా చచ్చిపోయింది చచ్చి నాకు పెళ్ళ ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక ఫ్రెండ్ ఉన్నాడు నీకు ఇంకా రెస్ట్ అవసరం రానవసరం తొందరగా వచ్చేసినావు మీ అమ్మ చచ్చిపోయి నేను ఒక్కొన్నారా నీకున్నది నీకు దోస్తు లేడు పిల్లం లేదు పిల్లలు లేరు 33 ఏళ్ళు వచ్చినాయి సిగ్గు లేకుండా అందుకే రా పిల్లని చూసిన నేను చేసుకోను నువ్వు నేను నమ్మని అరే పెళ్లి చేసుకోరా పక్క పక్క నీకు ఎవరు లేరని చెప్పినా కదా ఇంకోసారి ఆ పర్ఫార్మెన్స్ చేయకు నిజంగానే చచ్చిపోతా ఓకేనా ఓకే నువ్వు లోపలికి వెళ్ళు ఒక్క నిమిషం ఆగు తల పొట్టుగా ఉంది చెలుమని బిచ్చు టీ ఇవ్వమను అసలు నువ్వు నాకు లేనే లేవురా ఎక్స్క్యూజ్ మీ నువ్వెవరు సుధా గారు ఉన్నారండి ఇది నా పెళ్ళం ఆవిడ పెళ్ళం ఏంట్రా పక్కింటి ఆవిడది ఇది నా పెళ్ళం రా ఇది పక్కింటి ఆవిడ అంటే ఏంటి నువ్వు ఉండగా ఇది నా పెళ్ళం నువ్వు లేనప్పుడు వేరే వాళ్ళు ఎవరో వస్తున్నారు ఒకళ్ళు నా తండ్రి అంటున్నారు ఒకళ్ళు ఏవో నాకు పిల్ల అంటున్నారు ఇంకో పిల్ల నుంచి పెళ్లి చేశారు ఈడే నా తండ్రి ఎవర్రా తండ్రి నేను ఇంటి ఓనర్ ని ఆ ఇంట్లో ఉంటా ఆ ఇంట్లో ఉంటా తెలియదా ఇల్లు గురించి రే నువ్వు నా ఫ్రెండ్ వి అది నా పెళ్ళాము ఈ నా తండ్రి ఈడికి నేను ఇందాక యాభై వేలు పాతికి వెళ్ళి వాళ్ళు ఇచ్చాయి నేను ఇంటి ఓనర్ తండ్రిని కాదు ఇదిగో మీరు పిచ్చి పిచ్చి చేశారు ఏకండి నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా ఉంటుంది చూడు నాకు తండ్రి ఉన్నాడు నాకు ఫ్రెండ్ లేడు పెళ్ళం ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇది కన్ఫర్మ్ నా రెంట్ నాకు ఇచ్చే ఏమండి సృజనగా లేరండి ఇందాక సుధా అని అడిగా లేకుండా కొట్టరావు అరే పెళ్లి చేసుకోరా నా మాటిన రా తొందరగా పెళ్లి చేసుకోరా పైసలీరా అయ్యా ఏమండి ఏమండి మన పిల్లలకి బట్టలు తీసుకురావాలండి నాకెవరు లేరు ఇది నిజం నాకెవ్వరు లేరు ఇప్పుడు అసలు నేను పని చెప్తా ఒక్క నిమిషం ఇంట్లోకి వెళ్ళేసి వస్తా చిన్న పని ఉంది మన ప్లాన్ సక్సెస్ అయిందిరా లేకపోతే అలా బయటికి వెళ్తాడు వస్తాడు బయటికి వెళ్తాడు వస్తాడు ఇక్కడ నుంచి నేనే టీమ్ లీడర్ నువ్వే నీకు 10,000 చంటన్న దేవుడు చంటన్న దేవుడు రా ఏం మాట్లాడుతున్నావు అన్నా బాను అన్నా నాకు తెలుసురా ఏంటన్నా మీరు ఆఫ్ట్రాలి జబర్దస్త్ కొచ్చి ఎన్నెళ్ళయిందిరా ఓ 6 ఏళ్ళు అయింటది నేను వచ్చి 13 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయింది ఈ లోపల నేను ఎన్ని పోట్లు చూశాను ఎన్ని పోట్లు పొడుద్దాం అనుకున్నాను ఎంతమందితో ఆడుకుందాం అనుకున్నా ఎంతమంది నాతో ఆడుకున్నారు నేను ఎంతమందిని చూశాను వాళ్ళు నన్ను ఎంతమందిని చూశారా చూశారా చంటి గారు మీరు గెలుచుకున్నారు పైసా వసూలు 25,000 రూపీస్ థాంక్ యూ నిజం అంటుంది రే నేను చెప్పానా అక్కడ పోయి వచ్చేసింది చంటి సమయం 9:30 9:30 అదే మీరు ఏమో చెప్పారు కదా నాతో చాలా మంది వచ్చారు ఆడుకున్నాను వాళ్ళతో నేను వెళ్ళి ఆడుకున్నాను అంటే ఏం ఆట ఆడుకున్నారు ఓ ఒక ఆట చెప్పకూడదు తప్పదు ఓకే ఇంద్రజా మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్ చంటి గారు వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్ ఐ ఎవర్ విట్నెస్డ్ ఒక సినిమా చూసినట్టు అనిపించింది నాకు ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ కృష్ణ భగవాన్ సార్ చలాకి చంటి బాగుంది చంటి అసలు కాన్సెప్టే బాగుంది నిజంగా బ్యాక్ ఇన్ యాక్షన్ చంటి వెళ్ళండి చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ
రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన చంద్రముఖి సినిమా ఎంత సూపర్ హిట్ మన అందరికీ తెలుసు. మరి అదే సూపర్ హిట్ మూవీ స్పూఫ్ తో మన అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు సూపర్ సదా అండ్ యాదవరాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. సార్ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు కైలేష్. నేను హైదరాబాద్ లో ఇల్లు ఖాళీ చేసి మా ఊర్లో ఒక పెద్ద బంగ్లా తీసుకున్నా. ఈ బంగ్లా ఏదో దయ్యం ఉంది అది ఉందని చెప్పి చాలా మంది భయపడిస్తున్నారు. బట్ మనం దేనికి భయపడం? దీని అన్నిటి కోసం నా ఫ్రెండ్ ఈశ్వర్ ఉన్నాడు. వాడిని పిలిస్తే కనుక సెట్ కాదు ఇదంతా. వద్దమ్మా వద్దు, అది గద్వాల్ మా సంస్థానం. అరుంధతమ్మా జేజమ్మా. అది అరుంధతి, ఈ చంద్రముఖి నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? గద్వాల్ మా సంస్థానం జేజమ్మా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఏ నా పాట కాదు, నా ఒక సాంగ్. సత్యభామ సత్యభామ సంగతంటమ్మ, వెళ్ళకని వెళ్ళలోన వెలుపులంటమ్మ. ఏదిదా నా సాంగ్? నేను చెప్పినాను, చేసినారు చాలా సంతోషం. అయ్యా ఏమి చూస్తాను. రజనీకాంత్ గారు కదా రావాల్సింది. అదే అన్న, రజనీ సార్ అన్న డేట్స్ లేవు అన్న. నా డేట్స్? నేను తెలిసేవారు కైలాసు. ఈశ్వర్ ఒక్కటే చెప్పేది నువ్వు. ఇది ఈ ఇంట్లో ఏదో దయ్యం ఉంది అది ఉంది అని చెప్పి ఏదైతే చెప్తున్నావు నేను నమ్మను. నేను అవన్నీ నమ్మను. నేను సైన్స్ సోషల్ ఫెయిల్, మ్యాథ్స్ ఫెయిల్, సైన్స్ వచ్చేది పాస్. సరే ఈశ్వర్ నువ్వు కర్రా పైకి వెళ్ళి నువ్వు బడుకో, నేను వస్తా. నాకు బుక్ కావాలి. బుక్ వెనకాల నుంచి తీసుకొస్తా. నా తెలుసు అందమైన మనసులో. ఏమిరా సౌండ్ పైన చూస్తాను. అది చంద్రముఖి. చంద్రముఖి అంటే కష్టం. మా నా సంటన్న వచ్చిన సంటన్న ముఖిస్తా. ఒక్క నిమిషం కైలాసు. మన వెనక ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? రాతి సౌండ్ పాట వినిపిందా. ఈశ్వర్ వెనక ఇంట్లో ఏముంటుందో తెలుసా? ఏమి దయ్యం? దయ్యం ఉంటుందా? రెండెంత? దయ్యం ఉన్నది చెప్పినావు, దాని రెండెంత తీసుకున్నావు? ఈశ్వర్ వెనకాల దయ్యం ఉంటుందని చెప్పి చెప్పారు కదా. ఏమైందన్నయ్య? గంగా గంగా. ఏమి గంగా బా, ఏమి ఇవి మొత్తం బ్యాగులు వచ్చినాయి? ముసలిదాన్ని అయిపోయినా అన్నయ్య. అన్నయ్య ఏమో కాఫీ టీ ఏమైనా తీసుకుంటా. ఈశ్వర్ నువ్వు ఓకే మీరు కానీ గంగా. అన్నయ్య నిన్న రాత్రి పాట పాడుతూ డాన్స్ చేస్తా ఉన్నారు. లేదే నాకేం సౌండ్ వినిపించలేదే. లేదు నేను చూసినాను. నాకు తెలియదని, నాకు తెలిసి ఎవరు లేరు. ఉన్నారు లేరు? ఉన్నారు లేరు? ఉన్నారు లేరు? ఉన్నారు లేరు? నేను చంద్రముఖి రూమ్ తెలుసునా? నాకు తెలుసు అని. నాకు తెలుసు, నాకు తెలుసు. నా చూపిస్తావా? చూపిస్తుందా. చంద్రముఖి వడ్డాను వడ్డాను అప్పుడు పిల్ల. ఏంటి ఎవరు చేశారు ఇవన్నీ? నువ్వే కాశీమర్ చూస్తాను మొత్తం లోపలి. కాశీమర్ అవి, కాశీమర్ అవి. అది నువ్వేనా? అది నేను కాదు, నేను సద్దాము. అది కాదు, ఇంట్లో చంద్రముఖి ఆత్మ ఆవహించింది. ఈశ్వర్ చనిపోతాడు, అదే విధి. ఏ విధి? మీదే మాదే. ఏ పోరాయ్యా, నీకు మరణం తథ్యం, నీకు మరణం తథ్యం. నువ్వేదో ఒకటి చెప్పి పరిష్కారం చేశాను.
ఈ రోజు చంద్రమూగి గదికి పోయి అంటే ఏమి జరుగుతా ఉండాలి మొత్తం తెలుసుకోవాలి. ఏ చంద్రముఖి, నేను దా వచ్చినాను, నువ్వు బయటికి రా. ఏమి నిద్ర లేదా? గుణశేఖర ఇంగరా గుణశేఖరనా చెప్పిన నీకు షూటింగ్ లో బిజీ ఉన్నాడు అన్న ఇంట్లేదా మొత్తం పాపిని గుణశేఖర అన్న దానికి కుక్క కరిచినది కుక్క కరిచినది చంద్రముఖి నా గుణశేఖర్ కి కొంచెం రెస్ట్ కావాలి నువ్వు ఇటు చేసినావంటే నేను మళ్ళీ తీసుకొస్తాను ఓకే కైలాసం ఈశ్వర్ గడ్డం గుణశేఖర్ని తీసుకురా నీ పిల్లం గుణశేఖర్ని ప్రేమిస్తా అన్నది ఏం మాట్లాడుతున్నావురా తెలుగు అర్థం కదా ఇంగ్లీష్ చెప్పనా గంగనా మాట్లాడుతున్నావా డా గంగని గుణశేఖర్ పిలిచారా సార్ నీకు కథ చెప్తాను ఏ ఇప్పుడు రూమ్ లో వచ్చిన తర్వాత రూమ్ అన్న నిన్న చూసినది చూసిన గుణశేఖర్ అన్న చంద్రశేఖర్ అన్న ఏ రాజు వేంటపతి రాజు వచ్చిన తర్వాత ఏం చేసినది చంద్రముఖి అన్న పట్టినది పట్టినాక గంగ అన్న చంద్రముఖి ఇలా చూసింది నిలిచింది మారింది ఇన్నదా చంద్రముఖిదా పట్టినది చంద్రముఖిని అన్న రాజా అన్న గదికి తీసుకురా అర్థాన్ని చూపిస్తాను గంగని తీసుకోవాలా ఇంత మాదిరి థియేటర్ ప్లాన్ చేసినాను నుంచి మనం మొత్తం చూడొచ్చు సినిమా ఇందోడి సాక్షి పూజ చేసినాను కొంచెం మారుతి పెట్టుకోండి కైలాసం నీ పిల్లం కాడికి పోయి బట్టలకి ఊరిపోతానా అని చెప్పు ఏమి చేస్తుంది చూద్దాము అంద మాదిరి గుణశేఖర్ వస్తాడు చేస్తాడు పోతాడు చూసుకుంటా మనం అర్జెంట్ గా హైదరాబాద్కి వెళ్ళాలి బట్టలు చదువు ఇప్పుడు ఎందుకు వద్దులే పని ఉంది నువ్వు అర్జెంట్ గా చదువు అప్పుడు ఒక చిన్న స్నాప్ వేస్తా వద్దు హైదరాబాద్ వద్దు వెళ్దాము వద్దు అని చెప్పినా పని ఉంది హైదరాబాద్ వద్దు గంగా నాల్ ముఖ్యం నీల్ కండల్ కలరంగ మదలంగ తారాది నిగజేకరా ఇది పడితే నేను నువ్వు పడుకోవాలి కదరా ఇట్రా నా పక్క ఇంట్లో నాకే ఆ కుంపకి ఎసరు పెడతావరా నాకు అవన్నీ తెలియదండి నేను కాదండి రామానుజం అండి కైలాసం ఈశ్వర్ అన్న గుణశేఖర్ తప్పేమి చేయాల తప్పేమి ఇల్లన్న గుణశేఖర్ గుణశేఖర్ నువ్వు నీ అని తల్లాంగు తగ్గజం తదిం కనకజం తల్లాంగు తగ్గజం అంటే నా గంగ తప్పు చేసిన అర్థమా ఆమెలో చంద్రముఖి ఉండాలి పోవానన్నా డాన్స్ చేసి అలసిపోవాలి నీ ఉండదా ఓపిక చంద్రముఖి సినిమాతో ప్లాన్ చేసినాను ఈ డాన్స్ చేసే కన్ఫ్యూజన్ లో అలా కొంత చచ్చిపోయాను నేనేం చేయాలరా నువ్వు చచ్చిపో నువ్వేం చేస్తావు నువ్వు కూడా చచ్చిపో నేను హీరోనే సాగను సూపర్ ఎక్స్ట్రాడినరీ వావ్ సచ్ ఫన్ ఫిల్ స్కిట్ యు నో నేను చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను అప్పా యాదమరాజు గారు మీకు ఒక దృష్టి సద్దాం గారు మీకు ఒక పెద్ద దృష్టి తీస్తున్నాను నా ఐసే అయిపోయింది మీకు ఇద్దరికి సో ఓవర్ మన ఇంద్రజ మ్యామ్ నిజంగా నేను చెయ్యాలనుకున్నది సౌమ్య చేసింది ఓ మై గాడ్ అరాచకం ఈ రోజు మీరు చేసింది అయితే ఓ మామూలుగా ఆడుకోలేదు మీరు కంప్లీట్ ఫన్ అన్నమాట అంటే ఫస్ట్ ఎంట్రీ దగ్గర నుంచి చివరి ఆ లాస్ట్ మూవ్ దాకా ఎక్స్ట్రాడినరీ అంతే మన కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది ఈ స్కెచ్ నేను అనుకున్నది సౌమ్య ఇంద్రజ గారు చెప్పేసిన తర్వాత ఎలా
నిన్ను పొగడకూడదు కానీ చాలా బాగా చేశావు. థాంక్ యూ సార్. అంటే ఒక్క విషయం మాత్రం చెప్పేసాం, రాజశేఖర్ గారు ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ కూల్ అండ్ స్పోర్టివ్ పర్సన్. ఒకసారి వాళ్ళకి జ్యువెలరీ షాప్ ఉంటే నన్ను రఘుబాబుని పిలిచారు. ఆ తర్వాత మూసేశారు అన్నయ్య. ఆ తర్వాత ఇంద్రజ్ వచ్చింది మూసేసామన్న. బాగుంది, చాలా బాగుంది. మామూలుగా కవితలు వింటే మనం హ్యాపీగా నిద్రపోతాం, కానీ ఏమి చెప్పే కవితలు వింటే మనం నిద్రలోమే పోతాం అంటున్నారు కొంతమంది. ఇంతకీ ఆ కవితలు ఏంటో, ఎవరు చెప్తున్నారో తెలియాలంటే ఈస్కి చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుత రమేష్ టీమ్. భానుమతి గారి కన్నా బాగా చేశాం. ఏమండి? అంటే లే నాకు మూడ్ వచ్చింది. నా వల్ల కాదే. అబ్బా లేండి, నాకు చంపి పెడేస్తే నా వల్ల కాదు. మూడ్ వచ్చింది మాట, మూడ్ వచ్చింది అనుకో సార్. తప్పుగా అనుకోకండి, ఇది కవితలు రాస్తుందండి. దానికి కవితలు రాసే మూడ్ వచ్చింది, నన్ను అడి రాత్రి లేచి రాయమంటుంది. తాడుపెన్ను పట్టుకోండి, నాకు మూడు వచ్చింది. రాస్తా చెప్పు. కృష్ణ భగవాన్ గారిని కృష్ణ భగవాన్ అని ఎందుకు అంటారో తెలుసా? అతని అన్ని లెక్కలు కాబట్టి. సౌమ్యన్ సౌమ్యని ఎందుకు అన్నారో తెలుసా? ఎందుకు? తన తెలుగును సేమెలా తింటుంది కాబట్టి. ఇది కవిత. అవును, అర్ధరాత్రి రెండింటికి లేపి ఇది నన్ను రాయమని చెప్పాలి. నేను వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తా. కూరగాయలు అంటే గుర్తుకొచ్చింది, కూరగాయల మీద ఒక కవిత రాశానండి. కూరగాయల మీద? అవును. కూరగాయలు కోసేవాడికి గుండెకాయలు, కూరగాయలు కోసేవాడికి గుండె గాయాలు. గాయాలా? నాకు ఇంటి ముందు ముగ్గు ఏమంటే క్యూఆర్ కోడ్ పెట్టామంటే అది స్కాన్ చేయండి, నా ముగ్గు కనిపిస్తుంది, అప్డేట్ అవ్వండి. ముగ్గు వస్తుంది ఇంకేమో అనుతుందా? రేట్ తెలుస్తుందండి. అంటే అదే రేటింగ్ అండి, నా ముగ్గు రేటింగ్. నీకు సూర్యుడు అంటే ఇష్టమా, చంద్రుడు అంటే ఇష్టమా? చంద్రుడు అంటే ఇష్టం. ఎందుకు? నైట్ 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 వస్తాడు. నిన్న పోస్ట్ మ్యాన్ పార్సల్ తీసుకొస్తే డోర్ తీయలేదంటే ఎందుకు? ఓసి వాడు పోస్ట్ మ్యానా? నేను వాడు డ్రెస్ చూసి పోలీస్ అనుకున్నానండి. హలో 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 హలో, ఎవరండి మీరు? నమస్కారం అండి. పక్కింట్లో కొత్తకి దిగాం, కొత్తగా అయింది పెళ్లి. కొత్త పెళ్లి మీద ఒక కవిత చెప్తా. మీకు జరిగింది కొత్తగా పెళ్లి, మీ ఇరువురికి అవుతుంది అత్తగారితో లొల్లి. నీకు ఉంది ఒక పుల్లి పెళ్ళం, అది ఎప్పటికైనా నీకు పక్కలో బెల్లం. ఎందుకైనా మంచిది, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు 1000 గొల్లెం, లేకపోతే నీ బ్రతుకు అల్ల బెల్లం కష్టపడి కాదు. ఎలా ఉంది నా కవిత? అంటే ఆ పక్కింటి దాని మాట నమ్ముతున్నారా మీరు? ఏంటండి ఏంటండి, మీ పెళ్ళం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. మీ ఆవిడ మంచిది కాదంటండి. ఎవరు చెప్పారు? మీ ఆవిడ కవితతో చెప్పింది. కవితతో చెప్పింది? అది కవితలు చెప్తా నువ్వు నమ్మావా? ఏమే ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పుల్లలు పెట్టడం అవసరమా? పుల్లలు ఏంటండి, కవిత పెద్ద చెప్తా, దానికే యుద్ధం. లోపలికెళ్ళండి సార్, ప్లీజ్. మీరు లోపలికెళ్ళండి. మీరు పక్కింట్లోనే ఉంటారా? అవునండి. బాగున్నారు. ఇంకొకసారి కనుక ఇలా గొల్లెలు పెట్టడానికి చంపి పడేస్తా. నన్ను కొట్టావా? నన్ను కొట్టాడు నా పెనిమిటి, మా పని మనిషిలో వాడికి పనేమిటి? నీ బొందలెక్కుంది, దీనికన్నా సపరేట్ పండుకొని పెట్టు. ఎవరు పడదా? ఏమండి ఏమండి, నాకు మూడ్ లేదు. ఏం చేస్తారు? దొంగతనం. అంటే మీరు ఇప్పుడు దొరికిపోయారు. వద్దు మేడం, అసలేమో పోలీసులు అంటే భయం. మిమ్మల్ని పోలీసు వాళ్ళకి అప్పచెప్పొద్దంటే నేను చెప్పినట్టు వినాలి, ఓకేనా? మేము అలాంటి వాళ్ళం కాదండి. అంటే నేను అలాంటిది, నా కవిత వింటేనే ఈ రోజు మిమ్మల్ని పోలీసులకు పట్టివా. కవిత అంటే విందామా? మీరు చేస్తుంది ఒక దొంగతనం, మీలో ఉందా తనం? చేతికి కట్టుకుంటారు కంకణం, మా ఇంట్లో ఉంది మాడిపోయిన పెనం. మాకద్దు ఈ పతనం. ఏంట్రా ఎవర్రా మీరు? దొంగలాం సార్, మమ్మల్ని పోలీసులు పట్టేయండి సార్. పోలీసులు ఎందుకు రా? ఏమైందిరా పట్టాలా? ఇంతకు మించి శిక్ష మీకు అద్దు పోండ్రా.
వర్సాయి వర్సాయి దొంగలను కూడా బతకనియవే నీ అమ్మ కడుపు మాడా నీ దండం పెడతానరా లోపలికి రా తెల్లారింది కదా కాస్త ఇంటి పని అన్న చూడు అలాంటి పనులు చేయకు మా ఇంట్లో పడుతుంది మీ చెత్త నీ చెత్త కూడా రోజు అంటున్నాం కదా మేము నువ్వు ఒక చెత్త మీ ఆవిడ పెద్ద మెత్త దానికి నువ్వు కొత్త కొత్త ఈ విషయం చెప్పలేదు పెళ్లికి ముందు మీ అత్త ఏంటండి ఏంటి ఏంటి చూడండి మీ ఆవిడే అది గొడవలద్దండి మీ ఆవిడ మీరు ఏం చేస్తున్నావు అంటే మిమ్మల్ని గొడవడుతున్నారు ఆపుదామని ఆపుదామని నీకు ఎప్పుడు ఎవరితో గొడవ నడు లోపలికి నడు లోపలికి రండిరా ఎలక్షన్స్ వస్తున్నాయి అందరిని ఓట్లు అడుగుకుంటాం ఏ మీరు కట్టే జేజేలు చెప్పండి దేవరాజు గారు అరే దరిద్రులారా అమర్హే కాదురా నమస్కారం అండి ఎలక్షన్స్ వచ్చాయి సర్పంచ్ గా నిలబడ్డాను ఓ మీరా ఖచ్చితంగా సరే ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి మీకు కవిత చెప్తా చెప్పండి మీకు కావాలి ఎలక్షన్ లో ఓట్లు మీ పిల్లంతో పడతావు నువ్వు పాటలు వర్షాకాలంలో వేసుకుంటారు రేణు కోట్లు పోయిన వారం నువ్వు కొన్నావు మూడు ఫ్లాట్లు మూడు ఫ్లాట్లు మూడు ఫ్లాట్ ఎవరి కోసం కొన్నావు మీ అమ్మగారు మాట కవిత చెప్తుందే కవితలు చెప్పి ఎందుకు చంపుతున్నా మేము పోతాం నన్ను కవిని కాదన్న వాడిని కొట్టి చంపుతా నేను కవిని కాదన్న వాడిని రాళ్లతో కంఠం కొరికి చంపుతా నేను కవిని కాదన్న వాడిని కొట్టి చంపుతా నేను రచయిత్రి కాదన్న వాడిని రక్తం చూస్తా వద్దు వద్దు వెళ్ళిపో వెళ్ళిపో సారీ అండి నెక్స్ట్ టైం మా ఆవిడ ఇలాంటి కవితలతో రాకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్. పోతా ఆగ్బూతా నీ కవిత విని విని నేను చచ్చిపోతా. అక్కడే ఉంది మంకీ ఇక్కడే ఉంది వెంకీ స్కిట్ మొత్తం డుంకీ ఇన్స్టా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలాకి నేనే నా కృష్ణ భగవాను జబర్దస్త్ బ్యాక్ బోన్ ఏ అమ్మాయిని చూడను అమ్మాయి నన్ను చూస్తే అస్సలు వదిలిపెట్టను. కృష్ణ భగవాన్ సార్ ఈ కవితలు మీకు నచ్చాయా? హాస్య బ్రహ్మ చనిపోయిన డైరెక్టర్ జంజాల్ గారు గుర్తుకొచ్చారు. ఆ శ్రీలక్ష్మి గారు కవితలు చెప్పడం అవి భరించలేకపోవడం దొంగలు పడితే కాన్సెప్ట్ అంతా బాగుంది. ఓకే ఆల్ ద బెస్ట్ బాగుంది. బాగుంది వింకీ గారు బాగుంది కాన్సెప్ట్ బాగుంది రమేష్ గారి గెటప్ చాలా బాగుంది అన్నయ్య చెప్పినట్టే శ్రీలక్ష్మి గారు గుర్తొచ్చారు నేను ఒక రచయితని నేను ఒక కవిత అయినని ఆ కాన్ఫిడెన్స్ మీలో కూడా మీ క్యారెక్టర్ లో కూడా చూపించారు బాగా అనిపించింది వెరీ నైస్ గుడ్. సో ఒక మంచి స్కిట్ ఒక మంచి హిలేరియస్ కాన్సెప్ట్ తో మన అందరినీ పడి పడి నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ స్పెషల్ టీమ్. చిలక చందన పట్టు చీరే కట్టిందాయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. అవునండి తల్లి ప్రేమకి పెళ్ళాం ప్రేమకి తేడా ఏంటండి? తల్లి ప్రేమ జోలపాట లాంటిది హాయిగా ఉంటది. మరి పెళ్ళాం ప్రేమ? అది ఐటమ్ సాంగ్ లాంటిది ఖర్చు పెడితే తప్ప చూడలేము. సర్లేండి మా అమ్మ నాన్న ఊరికి పిలుస్తున్నారు నేను వెళ్తున్నా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు బోర్ కొట్టదు కదే. బోర్ కొట్టడానికి మన ఇంట్లో బోర్ లేదు కదండి. చెప్పేది ఈ బోర్ కాదు ఈ బోర్ ఈ బోర్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అయినా నేనేం ఇల్లు చూడలేదు అంట్లు తోమలేదు బట్టలు కూడా ఉతకలేదండి. మీకు హ్యాపీగా టైం పాస్ అయిపోతుందండి. చూసారా మేడం ఇది ఊరికి ఆఫర్ ఇస్తున్నాను అంటే బంపర్ ఆఫర్ ఇస్తుంది. అయినా నాకు మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్తుంటే చాలా బాధగా ఉందండి. దేనికి ఇంటి పని అంతా నమ్మేసాగా పోనైనా పో. బేసిక్ గా నాకు పెళ్ళై సంవత్సరం అయిందండి. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుని ఇన్ని రోజులైందే వాళ్ళని చాలా చాలా మిస్ అవుతున్నానండి. రే బావా నా పెళ్ళం ఊరికి వెళ్ళిపోయింది. రే మామ నా పెళ్ళం ఊరికి వెళ్ళిపోయింది వచ్చేయండిరా. కూర్చోండి బావా కూర్చోండి. రే బావా నీ పిల్లలు నిజంగా ఊరికి వెళ్ళిందా? వెళ్ళిందిరా ఏమో డౌట్. రే పోయినసారి కుట్టిన దెబ్బలు ఇంకా తగ్గలేదురా తగ్గలేదురా. వెళ్ళిందిరా నిజంగా ఊరికి వెళ్ళిందిలే. మళ్ళీ తిరిగి వస్తే? తిరిగి వస్తే దాన్ని గోడకేసిన నెల్లూరులో బాగా కదా వేస్తావు కదా. ఓకే కూర్చో కూర్చో నన్ను భయపెట్టు నన్ను భయపెట్టు. రే బావా తాగండి రా తాగండి రా. రే బావా స్వర్గం ఎక్కడ లేదరా బెల్లం ఇంట్లో లేకపోతేనే రా అసలైన స్వర్గమా. రే బావా మా భార్య తెల్లగవాలని నా ప్రాణం తీస్తా ఉందిరా. ఏమన్నా ఐడియా ఉంటే చెప్పరా. మా ఇంటికి సున్నాలు వేస్తున్నారా ఆ గోడ అనుకోమని చెప్పు. పైగా ఏంది రేడియం పెయింట్ రేడియం పెయింట్ అమ్మా రాత్రిపూట వెలుగుతా ఉంటది. క్లింగ్ క్లింగ్ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా.
భయపడవాకండి రే, బెల్లు మోగిందని చెప్పి భయపడవాకండి. నాకు మామిడి ఇప్పుడు అలా రాదులే. రే బావా, రే నా తల వచ్చిందిరా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు రా? కొడతాను గోడకేసి రే, ఫ్లో లో వంద అంటాం రా సామె. నువ్వు కూడా సరిపోయా పోరా నాయన, వాయించిన ఒక ఎక్కడికి వెళ్ళి దంకోవాలరా? బాత్రూమ్ దగ్గర దంకోపోరా. నీళ్ళు వస్తున్నాయి బాత్రూంలో. బాత్రూంలో నీళ్ళు వస్తున్నాయి కానీ అది కానీ లోపలికి వచ్చింది అనుకో, మనందరికి తులసి నీళ్ళరా, తులసి నీళ్ళరా. ఏంటండి మీకు తలుపు తీయడానికి ఇంతసేపు? ఏం చేస్తారు అసలు లోపల? నేనేం చేస్తానే, గుట్టిగా పల్లె అనుకుంటున్నానే. పరిస్థితి పాప, బస్ స్టాప్ కి తీసుకొచ్చి మనకి వాళ్ళ పరిస్థితి పాప. బస్ ఎప్పుడు వస్తుంది? నేను గుట్టిగా పల్లె అనుకుంటాను కదే మనశ్శాంతిగా. మనశ్శాంతి కోసమా లేక లేడీ గెటప్ లో ఉన్న శాంతి స్వరూప్ కోసమా? ఏంది చీప్ గా శాంతి స్వరూప్ అంటావా? కొని సౌమ్య గారి కోసమా? శాంతి స్వరూపే వేలు, శాంతి స్వరూపే వేలు. ఎందుకే తాళాలు ఎప్పుడు చేతిలో పెట్టుకుని ఉంటావు? ఈ తాళాలు ఎట్టి? నేను జాగ్రత్తగా పెడతా. నువ్వు ఎమ్మ నా ఫ్రెండ్స్ ని కాపాడాలా. రే బావా, నాకు ఊపిరి ఆడట్లేదురా. రే ఇక్కడ ఉన్న డబ్బునే భరించి రాపోతున్నావురా, నువ్వు కొత్త కొత్త గాలి వదలమాకురా. ఏంది ఇల్లు మొత్తం కుళ్ళు కంపు నొక్కుతుంది, కొంప తీసి ఇవ్వడం చచ్చిపోయాడు బావా. రెండురామ్మా, ఎవడు చచ్చిపోలేదు కదా బావా. ఎలుకల్ని ఎలుకల బోల్లో వేసినట్టు మామూలు బాత్రూంలో వేసి పని కా కదరా. మళ్ళీ బెల్లి మోగి, మళ్ళీ బెల్లా. అరే బావా పోరా పోరా, మళ్ళీ సేమ్ ప్లేసా? ఏంటండి మీరు నన్ను బస్ స్టాండ్ లో వదిలేసి వచ్చేసారు? అర్జెంట్ బాత్రూమ్ వచ్చింది. ఏమలే పోండి, అడగనైనా ఊరికి వెళ్దామే. మన కోసమైనా బస్సు వెయిట్ చేస్తుంటదా? ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటది. ఆటో కారో చూసుకొని పోదాం పాయే. కొత్త టీం అండి, ఇంకా మనకు అంత పేమెంట్ ఇవ్వలేదు. సర్లేండి, నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను, మీరు రెడీగా వచ్చేసేయండి. సరే సరే రండి, లంచ్ ప్రిపేర్ చేశాను తినండి. తిని చాలు, సీరియల్ ఏదో చూస్తుంటావు కదా మామూలుగా నువ్వు. అవునండి, సీరియల్ టైం అయింది కదా, కరెక్ట్ గుర్తు చేశారు, పదండి. టీవీ చూస్తే ఈ సీరియల్ చూడందే నాకు నిద్ర పట్టదండి. ఈ సీరియల్ చూద్దాం కాసేపు. ఏంటండి ఈ సీరియల్ పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు. అత్త కొడలన్నో కొట్టుకుంటారంటే కొట్టుకోవట్లేదు, కనీసం మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నారా? వాళ్ళు కొట్టుకోవట్లేదు. సరే పదండి పడుకుందాం. నువ్వు ఎప్పుడు లేచావే? నేను ఎప్పుడో లేచి రెడీ అయిపోయానండి, మీరే ఇంకా నిద్రపోతున్నారు. మంచి ఛాన్స్ పోగొట్టుకున్నానే. సర్లేండి మీరేం కంగారు పడద్దు, నేను ఒక్కదాన్నే ఊరికి వెళ్ళొస్తాను, మీరు హ్యాపీగా ఇంట్లోనే ఉండండి. ఒరే నా బెల్లం వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం తాగొచ్చు తినొచ్చు తండడం తండడం. ఏనైనా నువ్వు ఎప్పుడు వచ్చావా? మీరు వెదవేషాలు వేస్తూ ఇట్లా చేస్తారని తెలిసే నేను ఇంట్లో ఒంటికన్ను రాక్షసుని పెట్టేసెల్లా. ఒంటికన్ను రాక్షసుడా? ఎప్పుడు ఎవడ్రావుడా? సీసీ కెమెరా. ఇది ఎప్పుడు సెట్ చేసానైనా? మీరు కల్లో కళావతితో కలలు కంటున్నప్పుడే అది సెట్ చేశా. నిన్ను నేను లేనప్పుడు నువ్వు చేసే పనులు వీలేనా? మీరు చెప్పిన పంది కుక్కులు ఉండండి, ఫస్ట్ మీ పని చెప్తా. భగవాన్ సార్ ఐడియాస్ బాగున్నాయి, ఎగ్జిక్యూషన్ మరీ కొంచెం లాజికల్ లేకుండా అనిపించింది. పదును తేరతారు, తేరాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. కొత్త టీమ్ ఫామ్ అయ్యారు, యూఆర్ షోయింగ్ ప్రోగ్రెస్, డెఫినెట్లీ ఇట్స్ బెటర్ దెన్ ద లాస్ట్ స్కిట్. ఉమా చాలా సహజంగా చేస్తున్నారు. సరణ్ కుమార్ మీరు కూడా డైలాగ్ డెలివరీ కానివ్వండి, యాక్షన్స్ కానివ్వండి, అన్ని కూడా చాలా సహజంగా చేస్తున్నారు. కౌంటర్స్ అండ్ లీడ్స్ వెల్ నిట్టెడ్ గా చూసుకోండి, కీప్ ఇట్ అప్. క్యాప్టెన్స్ సిద్ధంగా ఉన్నారా మార్క్స్ చూడడానికి? అయితే రండి స్టేజ్ మీద. రాకెట్ రాఘవ అండ్ టీమ్ ఇంద్రజ మ్యామ్. వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుత్ రమేష్ టీమ్. క్రేజీ బాయ్స్ అండ్ టీమ్ ఇంద్రజ గారు. చలాకీ చంటి అండ్ టీమ్. సూపర్ సదామ్ అండ్ యదమరాజు టీమ్ ఇంద్రజ మ్యామ్.
ఇప్పుడు రెండు టీం మధ్య టై అయిపోయింది. చలాకి చెంటి అండ్ సూపర్ సద్దామ్ అండ్ అద్దమరాజు టీం మధ్యలో ఇద్దరి కాన్సెప్చువల్ అండ్ ఎంటర్టైన్ చేసిన విధానం ఇవన్నీ మనం చూసుకుని మార్క్స్ ఇచ్చాము. కానీ ఇందులో ఒకే ఒక్క చిన్న తేడా వల్ల ఒక టీం పైసా వసూల్ ఎంటర్టైనర్ అవుతున్నారు. టుడే పైసా వసూల్ ఎంటర్టైనర్ క్యాష్ ప్రైజ్ 25,000 గోస్ టు చంటి గారు. చంటి గారికి ఈ క్యాష్ ప్రైజ్ ఎందుకు వెళ్తుందంటే వాళ్ళది ఒక మూవీని స్పూఫ్ గా తీసుకుని చేశారు. బట్ చంటి గారిది ఒరిజినల్ థాట్ క్రియేటివిటీ. సో ఈ రోజు ఆ పైసా వసూల్ ఎంటర్టైనర్ గోస్ టు చలాకి చంటి. ఈ వాటి మన బెస్ట్ పర్ఫార్మర్ గోస్ టు ఆ 10,000 రూపీస్ బెస్ట్ పర్ఫార్మర్ గోస్ టు నాగి అండ్ యాదమ్ రాజు. ఓకే జడ్జెస్ మీతో పాటు చంటి టీం పైకి వస్తే మనం ప్రైజ్ ఇచ్చేద్దాం. సో ఈ వాటి పైసా వసూల్ ఎంటర్టైనర్ గోస్ టు చలాకి చంటి అండ్ టీం. సో మీకు దొరుకుతుంది 25,000 రూపీస్ వర్త్ క్యాష్ ఫ్రమ్ జబర్దస్త్. సో చంటి అండ్ టీం కొట్టండి పోస్టర్. మన బెస్ట్ పర్ఫార్మర్ కి దొరుకుతుంది 10,000 రూపీస్ చెక్ ప్రైస్ ఫ్రమ్ మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ నుంచి. అంతేకాదు మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ నుంచి టీమ్ లీడర్స్ అందరికి ఒక గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి, తీసుకోండి. సో మాటలో మస్తి స్కిట్ లో కుస్తీ మన అందరితో ఫన్నీ దోస్తి కావాలంటే ఆఫ్ కోర్స్ నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు అందరికి గుడ్ నైట్, టేకే, బై బై అండ్ లవ్ యు ఆల్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.